ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి త తరగతిని ప్రారంభించుకుందాం తరలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ మమ్మల్ని మల్మికిల్ని ప్రేమించు మా ప్రియపరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన ప్రస్తుతమైన వందనములు వందనములనైనా ఈ దినం వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానానికి వందనాలు నాయన ఇగో తండ్రి మరి ఆన్లైన్ ద్వారా నేను వాక్యాన్ని బోధిస్తున్నాను తండ్రి మరి నాకు సమయోచితమైన జ్ఞానం దయచేసి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుండి ముందుకు నడిపించమని ఏ కొద్ది ప్రార్థన క్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ముందుగా ఇంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి మరి వందనాలు చెల్లించుకుంటూ మరి నేటి పాఠంలోకి వెళ్దాం నేడు నేను బోధించే అంశం పేరు నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు నీతి అనగా ధన్యత యథార్థత నడత నడవడి ఇలా అనేక పర్యాయ పదాలని మనము చూడవచ్చు ఏది సరైనదో అని ఆలోచించి చేయగలగడం కూడా నీతే ఇంకా నీతి గురించి చెప్పాలంటే గుణం గుణంలో రెండు రకాలు కనిపిస్తున్నాయి ఒకటి సద్గుణం రెండు దుర్గుణం గుణం అనేది సద్గుణం అంటే మంచి లక్షణాలను కలిగిన వారిని సద్గుణులు అంటారు వారే నీతిమంతులు మంచి గుణాన్ని కలిగిన వారిని నీతిమంతులు అని చెప్పడం జరుగుతుంది ఇవి నీతికి ఉన్న పర్యాయ పదాలుగా మనం ఆలోచన చేయవచ్చు ఇకపోతే నిదర్శనం నిదర్శనం అంటే ప్రూఫ్ ఇంగ్లీష్లో అంతే కదండి రుజువు ప్రామాణిక మరి సాక్ష్యం అగపరచుట అంటే కనిపించడం కనపరచుకోవడం అని కూడా పర్యాయ పదాలుగా మనం చెప్పవచ్చు నీతికి పర్యాయ పదాలు చూసాం నిదర్శనానికి ప పర్యాయ పదాలు చూసుకున్నాం నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులరా నీతి అనేది ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తే ఆ నీతి అనేది క్రియల మూలంగానే తెలుస్తుంది క్రియ అంటే ఏంటి పని పనుల ద్వారా మనం చేసే పనుల ద్వారా నీతిని మనం అగపరచవచ్చు నీతిని ఆగపరచవచ్చు అంటే తెలియపరచవచ్చు మరి నీతి ద్వారా మంతులు అంటున్నాం కదా క్రియల ద్వారా వాళ్ళు మంతులుగా తీర్చబడాలి వారి పనుల ద్వారా వారి నీతిమంతులు కాదో నిర్ణయించవచ్చు నీతి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది మనకి విశ్వాసులకి మూలపురుషుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు అబ్రహాం గారు నీతిమంతుడు అని బైబుల్లో చెప్పబడింది దేవుడే చెప్పాడు నీతిమంతుడని మరి అబ్రహాం గారు నీతిమంతుడు ఎలా అయ్యాడు అని ఆలోచిస్తే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లరా ఆది కాండము అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ఆలోచన చేయగలిగితే ఆది కాండము అధ్యాయం మొదటి వచనం యహోవా దేవుడు చెప్తున్నాడు నీవు లేచి అబ్రహాముతో దేవుడు చెప్తున్న సందర్భం అండి దేవుడు మాట్లాడుతున్న సందర్భం నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందు ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న సందర్భం కనిపించని ఒక స్వరం దేవుడు కనిపించడు కదండి కనిపించని ఒక స్వరం వినిపిస్తుంది అబ్రహాం గారికి ఆ కనిపించని స్వరం ఏంట ఎవరు నాతో మాట్లాడుతున్నారని అబ్రహాం గారు మరి పరిశీలించి పరిశోధించి మరి దేవుడే అని నిర్ధారణ చేసుకున్నాడు దేవుడెవరో తెలియదు దేవుడెవరు కనిపించడం లేదు అయినా కానీ తనతో మాట్లాడుతున్నది దేవుడే అని పరిశీలించి నిర్ధారణ చేసుకున్నాడు వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల వృత్తి వేరే కావచ్చు కానీ దేవుడి పట్ల అబ్రహాం గారు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు మనం బైబుల్లో చూడగలం ప్రియులార అబ్రహాం గారితోనే ఎందుకు మాట్లాడాడు దేవుడు అబ్రహాం గారితోనే ఎందుకు మాట్లాడాలి అబ్రహాం గారికి ఉన్న అర్హత ఏంటి అని మనం ఆలోచన చేస్తే నెహేమ్య గ్రంథంలో ఒకసారి ఆలో ఎందుకు అబ్రహాంని ఎంచుకున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేయగలిగితే నెహమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రియులారా ఒకసారి మీ బైబిల్లోని చూడగలిగితే నెహమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు దేవా యహోవా అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీల ఊరనే స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టిన వాడవు నీవే ఇక్కడ ఆలోచన చేయండి అతడు నమ్మకమైన వల మనస్సు గలవాడని ఎరిగి అతడు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడే తెలుసుకున్నాడట ప్రియులారా నమ్మకమైన మనస్సు అబ్రహాం గారికి ఉన్నది ఏంటి నమ్మకమైన మనస్సు మంచి నమ్మకస్తుడట అబ్రహాం గారు దేవుడే చెప్తున్నాడండి దేవుడే తెలుసుకున్నాడట అబ్రహాం గారు మంచి నమ్మకస్తుడు ఆ నమ్మకాన్ని బట్టే అబ్రహాం గారిని దేవుడి పిలిచినట్లు మనం చెప్పుకోవచ్చు అబ్రహాం గారు నమ్మకం నమ్మకం గలవాడు విశ్వాసం గలవాడు దేవుడు కనిపించకపోయినా నిజ దేవుడు ఉన్నాడని నమ్మినవాడు అబ్రహాం గారు ఆ అర్హతను బట్టే దేవుడు అబ్రహాం గారితో అబ్రహాం గారిని పిలిచినట్లు మనం బైబిల్లో చూడగలం వీలారా ఆలోచించండి నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి దేవుడే తెలుసుకున్నాడు దేవుడు తెలుసుకునే అంత నమ్మకం అబ్రహాం గారు కలిగి ఉన్నారు మరి ఈనాడు మనం సాటి మనిషే మనల్ని నమ్మలేని పొజిషన్లో మనం ఉన్నామండి సాటి మనిషి మనతో ఉన్న మనిషి మనల్ని నమ్మకంగా మన నమ్మకంగా ఉంటామని అంచనా వేయలేకపోతున్నాడు మనిషిని సాటి మనిషి సాటి మనిషిని నమ్మకస్తుడు అని చెప్పుకోలేని పరిస్థితిలో నేడు క్రైస్తవ సమాజం కానీ లోకం అంతా కూడా ఉన్నదండి నమ్మకం నమ్మకం అనేది మనిషిలో లేకపోవడం మనం చూస్తుంటాం నేడు నమ్మిన వారే నమ్మక ద్రోహం చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం కానీ అబ్రహాం గారికి ఉన్న అర్హత ఏంటి నమ్మకమైన మనసు అటువంటి మనసు మరి నీకు కానీ నాకు కానీ వింటున్న ప్రతి ఒక్కరికి కానీ ఉందా ఆలోచన చేయండి నమ్మకమైన మనసు నమ్మకమైన మనసు దేవుని ఎడల నమ్మకమైన మనస్సు కలిగి మనం ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలండి అలా ఉండగలిగితే దేవుడు మనలతో కూడా మాట్లాడతాడు ఆలోచించండి మనతో మాట్లాడతాడంటే మరి వచ్చి మాట్లాడతాడని కాదండి ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మరి అబ్రహాంకున్న ఉన్న ఈ నమ్మకాన్ని బట్టే దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు నమ్మకాన్ని బట్టి పిలిచాడు పిలుపున పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాం గారు మరి బయలుదేరినట్లు మనం చూస్తున్నాం మరలా ఒకసారి ఆ మాటను మనం చూసినట్లయితే ఆది కాండము అధ్యాయము అధ్యాయం మొదటి వచనం ఏహోవా నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇండి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళుము అందరినీ నీ దేశాన్ని విడిచి వెళ్ళు నీ బంధువుల్ని విడిచిపెట్టి అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడో కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకనే అబ్రహాం గారు ప్రయాణమై వెళ్తున్నారండి ప్రయాణమయ్యాడు చెప్పంగానే విన్నాడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు అంటే దేవుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చాడు అంతే కదండి మనం ఫస్ట్లోనే చెప్పుకున్న క్రియ క్రియని చూపిస్తే నీతిమంతులు అంటాం దేవుని క్రియలు అవి కూడా అబ్రహామ్ గారు దేవుడు పిలిచాడు పిలిచిన పిలుపుకు లోబడి అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తాం అక్కడికి వెళ్ళడమే క్రియను నెరవేర్చడం దేవుడిచ్చిన పనిని నెరవేర్చాడు ఆ ప్రాంతానికి దేవుడు చూపించమన్న దేశానికి దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు మరి ఇక్కడ ఒక మాట చూడండి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు ఆశీర్వదిస్తాను ఎక్కడ ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళి ఆ దేశంలో ఉండు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు మరి పిలవగానే పిలిపి పిలిచిన పిలుపుకు లోబడ్డాడు వెళ్ళాడు వెళ్ళడం ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు వెళ్ళాడు పిలుపునకు లోబడి నేడు ఎంతమంది అండి దేవుని ఆజ్ఞకు దేవుడు చెప్పిన పనికి లోబడి చేస్తానమ్మ దేవుని మాటకు లోబడేవారే ఉన్నామా మనం ఎన్నో వాక్యాలు వింటాం ఎన్నో సెమినార్లు చూస్తాం ఎన్నో తరగతులు వింటున్నాం కానీ దేవుని మాటకి లోబడే వారేగా నేడు క్రైస్తవ సమాజం లేదు వింటున్న మనము కానీ చెప్తున్న నేను కానీ మనం అలా ఉన్నామా లేదా ఆలోచన చేయగల ప్రియారా ఆలోచన చేయండి దేవుడు పిలిచాడు పిలిపినకు లోబడ్డాడు అనాడు తెలియదు దేవుడు ఎవరో తెలియకపోయినా కూడా అబ్రహాం గారు లోబడి వెళ్ళాడు దేవుడు చెప్పిన పనిని నెరవేర్చాడు జరిగించాడు కానీ నేడు ఎవరో తెలుసు దేవుడు చెప్పిన ఆజ్ఞలు తెలుసు అయినా కానీ మనం వాటన్నిటిని పాటించేవారిగా ఉన్నామ్మా లోకంత స్నేహం చేసేవారిగా ఉన్నామ్మా ఆలోచన చేయండి అబ్రహాం గారు నమ్మకం కలిగి ఆ నమ్మకాన్ని క్రియారూపంలో అంటే పని ద్వారా జరిగించి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ఈ సందర్భంలో మనకి ఏం తెలుస్తుందంటే అతనికి ఉన్న విశ్వాసం కనబడుతుంది అతనికి ఉన్న నమ్మకం కనబడుతుంది అతనికి లోబడే తత్వం లోబడే గుణము కనిపిస్తుంది ఇవన్నీ కూడా నీతిమంతుడిగా ఉండడానికి అర్హతలండి నీతిమంతుడిగా ఉన్నాడు అందుకే దేవుడే చెప్పాడు అబ్రహాం గురించి ఆ మాట చూద్దామండి రసిన పత్రిక రసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం రసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగజేసానని క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణదని అయినదనియు గ్రహించుచున్నావు కదా విశ్వాసం ఎలా రూపుదాల్చిందంటే ఆ క్రియారూపంలో కార్యసిద్ధి కలుగజేసింది కార్యాన్ని జరిగించింది అతని విశ్వాసం అబ్రహం గారికి ఉన్న విశ్వాసం కార్యాన్ని జరిగించింది ఆ కార్యం పరిపూర్ణంగా చేశాడండి అందుకు దేవుడు అతన్ని ఏమంటున్నాడు అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాం గారు దేవుని నమ్మాడు అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది నమ్మడమే నీత మరి ఇక్కడ మరలా ఆలోచిస్తాడు దేవుడు అబ్రహాము దేవుని నమ్మాడు అది నీతిగా ఎంచబడింది కదా మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను నీతి అనుకోవచ్చు నమ్మకం నమ్మడం నమ్మడం ఓకే నమ్మడం వరకు దేవుని నమ్మేం నమ్మిన మనం ఏం చేయాలి కార్యసిద్ధి కలగ చేయాలి కార్యసిద్ధి అంటే క్రియలు నెరవేర్చాలి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పిన పనిని మనం పూర్తి చేయాలి క్రియారూపం దాల్చాలి మన నమ్మకం కానీ మన విశ్వాసం కానీ మనలో ఉన్న మరి నీతి అనేది తెలియాలి ఎదుటి వారికి తెలియాలి అంటే మనం దేవుని క్రియలు దేవుడు చెప్పిన పనులు జరిగించాలి అలా జరిగించగలిగితే నీవు నేను నీతిమంతులుగా ఎంచబడతాము అబ్రహాం గారు దేవుని నమ్మాడు ఓకే నమ్మడంతోనే ఆగిపోలేదండి నీతిని జరిగించాడు చెప్పిన పనిని నెరవేర్చాడు ప్రియులారా ఆలోచించండి నేడు క్రైస్తవులుగా ఉన్న మనం ఎలా ఉన్నాం నమ్మకంతోనే ఆగిపోయామా దేవుణ్ణి నమ్మడంతోనే మరి దేవుని నమ్మాము బాప్తిష్మని తీసుకున్నాము ఇంతవరకు చాలు నాకు పరలోకం వస్తుందని ఆలోచిస్తున్నామా ఆలోచించండి ప్రియులార అక్కడే ఆగిపోతే ఇక నుంచైనా మరి దేవుడు నమ్మకంతోనే కాదు నాయన నా క్రియలను జరిగించాలి నువ్వు నేను చెప్పిన పనిని నెరవేర్చితేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అని దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మకంతో ఆగిపోకుండా కార్యాలు జరిగించాలి దేవుని కార్యాలు జరిగిస్తేనే మనం నీతి మంత్రులుగా తీర్చబడతా అందుకే దేవుని కార్యాన్ని అబ్రహాం గారు జరిగించాడు కాబట్టి అబ్రహాం గారు నీతిమంతునిగా ఎంచబడ్డాడు ప్రియులారా ఆలోచన చేయండి నేడు మనం ఆలోచిస్తున్న పాఠం ఏమంటే నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు స్త్రీల గురించి కదండి మనం ఆలోచిస్తున్న నీతి అనగానే అబ్రాహాం గారు ఎలా నీతిమంతుడయ్యాడో మనం ఆలోచన చేస్తాం ఇకపోతే స్త్రీలు స్త్రీల గురించి కొన్ని మాటలు చెప్పుకుందామండి సమూహాలు మొదటి గ్రంథము నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలలో కొందరు స్త్రీల గురించి మనం నేడు ఆలోచన చేద్దాం ప్రియులారా మనం స్త్రీలమే స్త్రీలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో దేవుడు బైబిల్లో రాయించాడు ఎలా ఉంటే మనం పరలోకంలో చేరబడతా చేర్చబడతాం ఎలా ఉంటే నీతిమంతులుగా ఈ భూమి మీద తీర్చబడతాము అనే అనే అనేక అంశాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు అందులో కొన్ని కొన్ని మాటలుగా మనం చూసుకుని ముందుకు కొని సాగదాం సమయాలు మొదటి గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం నుంచి చూద్దాం ప్రిల్లరా కర్మేళ్ళలోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను ఒకడు కాపురం ఉండేను గొర్రెలను వెయ్యి మేకలను ఉండేను అతడు కర్మేళ్ళలో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపశీ అయి ఉండెను ఇక్కడ అభిగయులు గురించి మనము ఆలోచన చేద్దాం ప్రిల్లారయ్యాడు అభిగయులు ఎలాంటి స్త్రీ అట ఈ స్త్రీ సుబుద్ధి గలది రూపసి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ మంచి బుద్ధి అంటే మంచి గుణము కలిగిన స్త్రీ రూపసి అంటే అందమైన స్త్రీ అభిగయులు అభిగయులు నాభాలు యొక్క భార్య నాభాలు అంటే మొరటువాడు మోటువాడు దుర్మార్గుడు నాభాలు అతనికి ఎలాంటి భార్య దొరికిందట సుబుద్ధి గలి భార్య మంచి గుణము కలిగిన భార్య దొరికింది అందగత్తె కూడా అందమైన రూపము రూపసి అంటే అందమైన రూపము సుబుద్ధి మంచి గుణము కలిగిన స్త్రీ అభిగయులు అభిగయులు అనే మాటకి అనే పేరుకు అర్థం నా తండ్రిని సంతోషించును అని అర్థం అండి అభిగయులు పేరుకు అర్థం నా తండ్రిని సంతోషించును అని అర్థం ఈమె సుబుద్ధి గల స్త్రీ మంచి గుణం కలిగిన స్త్రీ అండి ఈమె ఈనాడు మనం ఆలోచన చేద్దాం ఈమె గురించి మనం తెలుసుకోవాలి మంచి గుణం మంచి గుణం నేడు ఎలా ఉంటుంది ఎందరికి ఉంటుందండి ఇంటి మంచి గుణం దేవుడే చెప్తున్నాడు మంచి గుణం కలిగిన స్త్రీ అభిగయులు అని అందంతో పాటు మంచి గుణం కూడా ఉంది అని నేడు అందం ఉంటుంది కానీ గుణం అనేది ఉండదు ఆలోచన చేద్దాం ప్రియుల ఈమె ఏం చేసింది అని ఆలోచన చేయగలిగితే ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం తర్వాత మీరు చదువుకోండి ప్రియుల సమయాలు మొదటి గ్రంథి ఐదు అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఈమె ఏం చేసిందో ఒకసారి ఆ సంద ఆ సందర్భాన్ని ఆలోచన చేద్దాం నాబాలుకున్న గొర్రెలను కానీ గొర్రెల కాపరలను కర్మేలు పర్వతంలో ఏ ఎటువంటి కీడు జరగకుండా పనివారికి కానీ గొర్రెలకు కానీ ఎటువంటి కీడు కర జరగకుండా దావీదు దావీదు సైన్యం కాపాడుతుందండి ఒకనాడు కర్మేలు పర్వతంలో దావీదు ఉన్నప్పుడు మరి ఈ సందర్భం దావీదు ఉన్నప్పుడు దావీదు ఈ యొక్క గొర్రెలను గొర్రెల కాపరలకు అడవిలో ఏ ప్రమాదం జరగకుండా కాపాడాడు అలా కాపాడిన దావీదు ఒకనొక దినమున ఆహార పదార్థాలు అవసరమయ్యి ఈ వారి సైన్యంలోని కొంతమందిని మరి నాబాల దగ్గరికి పంపిస్తాడు ఆహార పదార్థాలు మనకు కావాల్సింది తీసుకొని రండి నాభాలను అడిగి తీసుకొని రండి అని వారు వచ్చి నాభాలు దగ్గర అడుగుతారు నాభాలను అడుగుతారు దా చెప్పాడు మాకు సరిపడా అంటే పనివారికి సరిపడా కానీ ఆహారం కానీ ఆహారాన్ని మాకు దయచేయమని అడిగినప్పుడు నాబాలు అంటాడు దావీదు ఎవరు ఎస్ఐ కుమారుడు ఎవరు అని మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు మరి దావీదుకు కోపం వచ్చి నాబాలను చంపడానికి మరి దావీదే వస్తాడు అటువంటి సమయంలో దావీదు వస్తున్నాడని తెలిసి పనివాడు వచ్చి అభిగాయులతో చెప్తాడు జరిగినదంతా అబీగయలకు చెప్పినప్పుడు అబీగయలు ఆ దావీదుకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి మరి దావీదుని ఎదుర్కొనబోతుంది ముందుకు ముందు ఆమె నా బాలకు చెప్పకుండా దావీదును ఎదుర్కోవడానికి వెళ్తుంది అలా ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆమె చూపించిన వినయం విధేయతని మనం ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లార సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని ఆలోచన చేయగలి చేసినట్లయితే అభిగయులు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను ఇక్కడ చూడండి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాలు పట్టుకుందంట దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసింది పాదాలు పట్టుకుంది ఎందుకు పాదాలు పట్టుకుంది ఎందుకు దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసిందంటే దావీదు నాభాలను చంపడానికి వస్తున్నాడు అలా వస్తున్నాడని తెలిసి దా రాబోయే ప్రమాదం రాబోయే ప్రమాదాన్ని ముంద ముందుగా తెలుసుకొని తెలుసుకొని ఆ ప్రమాదాన్ని ఆపడానికి ఎంత చక్కని ఆలోచన చేసి దావీ దగ్గరికి వెళ్ళిందండి తెలివిగా చాలా తెలివిగా యుక్తిగా ఆలోచన చేసింది అభిగాయులు ఇక్కడ ఆమె యొక్క తెలివిని ఆమె యొక్క యుక్తిని మనము తీసుకోవాలి ప్రియులార అభిగాయులు చాలా అంటే రాబోయే ప్రమాదాన్ని ఆలోచన చేసి తెలివిగా దాన్ని తప్పించడానికి ప్రణాళికను వేసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టంగా పడింది తప్పు ఆమె చేయలేదండి నా బాల చేసిన తప్పుకు తాను సాష్టంగా పడి పాదాలను పట్టుకొని వేడుకుంటుంది ఏమని వేడుకుంటుందో చూడండి ఏలిని వాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నేను మాట లాడ నిమ్ము నీ దాసరాలను నేను చెప్పు మాటలు ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మోటుత్తనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా ఏహోవా జీవము తోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా ఏహోవా నిన్ను ఆపియున్నాడు ప్రిల్లర్ ఏమంటుంది నా బాలు తెలియక తప్పు చేశాడు మోటువాడు మొరటువాడు తని నాయన నాయేలినవాడా మరి నా బాలు చేసిన ఆ తప్పిద ఆ దోషము నాదని ఎంచుము నా బాలను రక్ష పెట్టవద్దు నాదని ఆ ఆ తప్పు నాదని ఎంచుకో అని కా పాదాలు పట్టుకొని వేడుకుంటుంది ఎంత వినయం ఎంత విధేయత కనపరిచింది మరి దావీ దగ్గర ఆమె వేడుకుంటున్న విధానాన్ని చూస్తే మరి తప్పు మనది తప్పు తనది కాదు అభిగైర్ తప్పు చేయలేదు నాభాలు చేశాడు ఆమె భర్త చేశాడు అయినా కానీ భర్త యొక్క ప్రాణాలను కాపాడగడానికి కాపాడుకోవడానికి తెలివిగా యుక్తిగా మరి ఆలోచన చేసి దావీదని ఎదుర్కొంది దావీదతో వేడుకుంటుంది ఆ దోషం ఆ తప్పు నేను చేశాను అనుకొని ఆ దోషాన్ని నా నేనే చేస్తాను అనుకొని యహోవ జీవంతోడు మరి ఆ యహోవ జీవముతోడు హాని చేయకుండా మరి ఆపి ఆని చేయకుండా ఆపడానికి ప్రయత్నించింది అబిగయ్యలు సుబుద్ధి సుబుద్ధి మంచి గుణం కల స్త్రీ కాబట్టి తన భర్త యొక్క ప్రాణాలను మరి తన తప్ప భర్త యొక్క తప్పిదాన్ని తన తప్పిదంగా ఎంచుకొని మరి బ నా బాల్య యొక్క ప్రాణాలని కాపాడడానికి మరి తెలివిగా ఆలోచన చేసి దావీతో మాట్లాడుతుందండి తెలివిగా మాట్లాడుతుంది ఆలోచన చేసి వినయం విధేయత చూపించింది మరి అభిగయిలు ఈనాడు చూడండి భర్త చేసిన తప్పిదాలను మనం ఒప్పుకునే స్త్రీలు ఉన్నారా ఆమె భర్త చేశాడు నాభాలు చేశాడు అయినా కానీ తనదే అనుకొని ఆమె తన సాష్టాంగపడి పాదాలు పట్టుకొని వేడుకుంటుంది యొక్క పాదాలు పట్టుకొని వేడుతు వేడుకుంటుంది ప్రాణహాని జరగకుండా చేసుకుంటుంది నాభాలను చ చంపొద్దు హాని చేయొద్దు అని వేడుకుంటుంది నేడు చూడండి వాక్యానికి విధేయత కలిగిన మన స్త్రీలైన క్రైస్తవ స్త్రీలు భర్త మారకపోతే నా భర్త మారట్లేదు నా భర్త దుర్మార్గుడు నా భర్త తాబోతు తాగి చాలా హింసిస్తున్నాడు ఇతను మారడు మారడు అని అంటా ఉంటారు సంఘాల్లో వచ్చి ఎందుకు మారడు నీ పవిత్ర ప్రవర్తన చేత నీ భర్తను వాక్యంలోకి రాబట్టబడవచ్చు అని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లారా నీ విధేయత నీ వినయం నీ విధేయత నీ ప్రవర్తన నీ సుబుద్ధి ఇన్ని లక్షణాలు నీలో ఉంటే ఆటోమేటిక్గా నీ భర్త మారే అవకాశం ఉంది ప్రియుల ఆలోచన చేయండి మారాలి అంటే మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి భర్తని మెప్పించేదిగా ఉండాలి భర్తని ఆకర్షించేదిగా ఉండాలి వినయం విధేయత దేవుని ఎడల వినయం విధేయత కలిగి మనము ఉంటే మన భర్తలు కూడా మన మాటని వినే అవకాశము ఉంటుంది సుబుద్ధి గల స్త్రీగా మనం ఉండాలి అలా ఉంటేనే మరి భర్తలు ఎంత దుర్మార్గులైనా కానీ మారే అవకాశం ఉంటుందని బైబిల్లో లేఖనములు చెప్తున్నాయి అబీగలు నాబాలు దుర్మార్గుడు అయినా కానీ నాబాలు యొక్క తప్పిదాన్ని తన తప్పిదంగా భావించి మరి సుబుద్ధి గలదిగా తెలివిగా యుక్తిగా దావీతిని వేడుకుంటున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా మనం చూసినట్లయితే మరి ఇలా సుబుద్ధి చూపించి మంచి తెలివితో దావేదిని వేడుకుంటున్నప్పుడు అందుకు దావేది ఏమన్నాడో ఒక్కసారి మన అదే అధ్యాయం ఇరవై ఐదు సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో చూసినట్లయితే అందుకు దావీదు నాకు ఎదురు పట్టకి నేను పంపిన స్రాయిల్ని దేవుడిని యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగతీర్చు కొనకుండాను ఈ దినమున ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నా పగ ఏమంటున్నాడు పగ తీర్చు పగ తీర్చు ప్రాణహాని చెయ్యకుండా నన్ను ఆపి దేవుడే నిన్ను పంపించాడు నన్ను నన్ను ఆపినవు ఆపడానికి దేవుడే నిన్ను పంపించాడని దావే చెప్తున్నాడు నేను ప్రాణహాని చేయకుండా పగ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు అని దావిద చెప్తున్నాడు నీ బుద్ధి చేత నువ్వు ఆశీర్వాదం నొందుతువు అన్నాడు దేనిచేత సుగుణం మంచి బుద్ధి చేత ఆమె ఆశీర్వాదం పొందింది మంచి బుద్ధిని ఇందాక మనం ఏమని చెప్పాం ప్రారంభంలో నీతి అన్నాం కదండి ప్రారంభంలో నీతి నీతి జరిగించింది ఆమె తన ప్రవర్తన తన విధేయత తన వినయం తాను తప్పు కాకపోయినా కానీ అవన్నీ చూపించి మంచి గుణం కలిగిన స్త్రీగా నేడు మనకు కనిపిస్తుంది అబిగయ్యలు తండ్రిని సంతోషపెట్టింది అందుకే కదండి అభిగైలు అని పేరు కార్థం నా తండ్రిని సంతోషించును దావీదు తప్పు చేయకుండా దావీద ప్రాణహాని చేయకుండా దావీద పగ తీర్చుకోకుండా దేవుడే ఆమెను పంపించినట్లు దావీదు చెప్పిన దావీదు చెప్తున్నాడు దేవుడే ఆమె సుబుద్ధి చేత ఆశీర్వాదం నొందుతున్న నొందుదువుగాక అన్నాడు అంటే తన సుబుద్ధి చూపి నీతిని కనపరిచి ఆశీర్వాదం పొందింది అభిగైలు సుబుద్ధి మంచి బుద్ధి ఆమెకి రూపం ఉంది అందమైన రూపం అందం ఉంది మంచి గుణం కలిగి ఉన్నది ఇంకా వినయం విధేయత కలిగిన ఉన్ కలిగిన స్త్రీగా మనకి కనిపిస్తుంది అభిగయులు నేడు అందం ఉంటుంది గుణం ఉండదు గుణం ఉంటే గుణం ఉంటే ఎలా ఎలాంటి గుణం ఉండాలి దుర్గుణాలు అందం ఉన్న వాళ్ళందరికీ గుణం మంచిగా ఉంటుందంటే ఉండదు ప్రియులార అందాన్ని చూసి విర్రవేగుతుంటారు అందాన్ని చూసి మురిసిపోతుంటారు అందరిని చూసి మురిసిపోయి అందమిచ్చిన దేవుణ్ణి మరిచిపోయేవారిగా నేడు సమాజం కనిపిస్తుంది సుబుద్ధి కలిగిన స్త్రీలు చాలా తక్కువ అందుకే సామి సామెతలు ఒక మాట అంటారు ఆ మాట చూసుకుందాం పిల్లల సామెతల గ్రంథం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం క్షమించండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదోవచనం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదోవచనం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరకట అరుదు అట గుణం అభిగయలుకున్న గుణం అలాంటి గుణం కలిగిన భార్యలు దొరకట చాలా 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 తక్కువ అని అర్థం అరుదు అంటే చాలా తక్కువ అని అర్థం గుణవంతులు ధనవంతులు దొరుకుతారు విద్యావంతులు దొరుకుతారు తెలివి కల వాళ్ళు దొరుకుతారు పనిమంతులు కూడా దొరుకుతారు కానీ గుణవంతులు దొరకడం అరుదట అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది ముత్యం ఎంత విలువైనదో దానికన్నా విలువైనదట గుణవతి అయిన భార్య మరి ఇటువంటి గుణవతులైన భార్యల జాబితాలో మనం ఉన్నామా గుణమనే గుణమనే లక్షణాన్ని మనం ఉందా గుణమనే లక్షణం మనకుందా సుబుద్ధి గల స్త్రీలో మనం ఉన్నామా సుబుద్ధి గల స్త్రీగా అభిగైలు కనిపిస్తుంది నేటి సమాజం సుబుద్ధి గల స్త్రీలు చాలా తక్కువండి అందుకే సామెతలు గల గారు రాసిన సామెతలు అంటాను గుణవంతులైన భార్యలో దొరుకుట అరుదు అని అరుదు అంటే చాలా తక్కువ అబీగైల్ లాంటి స్త్రీలు సమాజంలో తక్కువ చాలా తక్కువ ఇంకొక స్త్రీని మనం ఆలోచన చేద్దాం కొత్త నిబంధనలకు వెళ్తే ఇంకొక స్త్రీని మనం చూసినట్లయితే ఎలిజబెత్ ఎలిజబెత్ అంటే బాప్తీష్మం ఇచ్చే యోహాన్ గారి యొక్క తల్లి ఈమె ఈమె కూడా నీతి మంత్రాలని దేవుడు చెప్పాడు ఒకసారి ఆ మాటను చూసుకుందా వార్త మొదటి అధ్యాయం ఐదో వచనం వార్త మొదటి అధ్యాయం ఐదో వచనం ప్రియుల యూదయ దేశపు రాజైన ఏరోదు దినములలో తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ జకర్యా యాజకుడు యాజకుడు అంటే అందరికీ తెలుసండి యాజకుడు అతని భార్య పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండే దేవుని దృష్టికే నీతిమంతులై ఉండే రి అట ఆలోచించిలారా జరియా ఎలిజబెత్ దంపతులు ఎలిజబెత్ను చూసినట్లయితే మరి వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు అన్ని ఆజ్ఞలు పాటించారు న్యాయ విధులను జరిగించారు న్యాయం చొప్పున నడుచుకున్నారు నిరపరాధులుగా ఎటువంటి అపరాధము లేని వారిగా జీవించారు అయినా కానీ ఎలిజబెత్ గొడ్రాన్లైనందున వారికి పిల్లలు లేకపోయిరే మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి వృద్ధులు బహుకాలం గడిచిన వృద్ధులుగా మరి ఎలిజబెత్ జకర్య దంపతులు కనిపిస్తున్నారు బహుకాలం గడిచే వరకు పిల్లలు లేకపోయినా మరి వారు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడములను దాని వాటి న్యాయ విధులను అనుసరించుచు అపరాధం లేని వారిగా ఉన్నారు అపరాధం లేని వారిగా మనకు కనిపిస్తున్నారు పిల్లరా అందుకే దేవుడు చెప్పాడు వారు నీతిమంతుడు అని వారు నీతిమంతులుగా మరి దేవుడే చెప్పాడు వారిని నీతిమంతులు అని ఆలోచించండి గొడ్రాలు ఎలిజబెత్ గొడ్రాలైనా కానీ తన యొక్క విశ్వాసంలో నుంచి సడలిపోలేదు వైదొలగలేదు దేవుడిచ్చిన ఆజ్ఞల నుంచి తప్పుకోలేదు దేవుడిచ్చిన ఆజ్ఞలను నడుచుకుంటూనే గొడ్రాలైనా కానీ దేవుడే చూసుకుంటాడులే అని మరి దేవుడు యొక్క ఆజ్ఞలను నడుచుకుంటూ వారు వారు జీవించారు నేడు సమాజం ఎట్లుందండి గొడ్రాలని వృద్ధాప్యం వరకు వేయించి చూసేవారు ఉన్నారా ఆలోచించండి రెండు మూడు సంవత్సరాలు చూసుకోవడమే కష్టం వేచి ఉండడమే కష్టం నేడు సమాజంలో రెండు మూడు సంవత్సరాల ఎందుకు సంవత్సరం కూడా ఆగరండి దేవుడు దేవుని దగ్గరికి వస్తారు పిల్లలు లేరని వస్తారు కానీ మరి స్థిరంగా ఉండలేరు ఒక వన్ ఇయర్ ఆగుతారేమో వన్ ఇయర్ తర్వాత మరి పిల్లలు కలగలేదు అనేసి స్థిరత్వాన్ని కోల్పోయి మరి దేవు మార్చేసేవారుగా నేడు సమాజంలో కనిపిస్తున్నారు దేవుణ్ణి మార్చేస్తున్నారు దేవుడు పిల్లల్ని ఇయ్యలేదు అను లేకపోతే ఆశీర్వాదం లేదనో మమ్మల్ని దేవుడు యచించలేదనో ఏదో విధంగా ఏదో ఒక కారణం చేతి చెప్పి దేవుడి నుంచి వైదొలుగుతున్నారు విశ్వాసాన్ని సడలిపోతున్నారు నమ్మకాన్ని కోల్పోయి దేవుడిని మార్చేస్తున్నారు కానీ వీళ్ళు విశ్వాసం నుంచి సడలిపోలేదు దేవుడి యొక్క ఆజ్ఞలు పాటిస్తూనే మరి దేవుడి యొక్క యాజక ధర్మాన్ని పాటిస్తూ వచ్చాడు ఇక్కడికి ఆజ్ఞలు పాటించారు అపరాధం లేని వారిగా ఉన్నారు వృద్ధాప్యం గడిచేంత వరకు ఎదురు చూసారు దేవుని ఎందు విశ్వాసం సడలిపోకుండా స్థిరంగా స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు స్థిరంగా ఉన్నారు నిలకడగా ఉన్నారు విశ్వాసంలో అలా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి బాప్తీష్మించు యోహాన్ని దయచేశాడు అనుగ్రహించాడు వారు నీతి మంతులుగా దేవుడే చెప్తున్నాడండి వారు నీతి మంతులై ఉండిరి దేవుని దృష్టికి లోకం దృష్టికి కాదు ప్రియ సుమా లోకం దృష్టికి కాదు చాలామంది చూడండి లోకం దృష్టిలో నీతి మంతులుగా ఉండాలని చూసుకుంటారు కానీ దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఉండరు లోకం వ లోకం దృష్టిలో వారు నీతి మంతులుగా కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో వారు నీతి మంతులుగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు మనం లోకం దృష్టిలో మంచివారుగా ఉన్నారేమో ఉన్నామేమో దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం మనల్ని నీతిమంతులమా కాదా అని పరిశీలించుకోవాలి ప్రియులారా బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు పిల్లలు లేకపోయినా కానీ సమాజం గొడ్రాలను నిందిస్తేనే చాలు నువ్వు గొడ్రాలను గొడ్రాలను ఎలా చూస్తుందండి చిన్న చూపు చూస్తుంది ఆనాడు సమాజం చూడదా నేడున్న సమాజమే చిన్న చూపు చూసేటప్పుడు ఆనాడు సమాజం చూడదా చెప్పండి చూసే ఉంటుంది అయినా కానీ వాటి అన్నిటిని ఓడ్చుకొని సహనంతో భరించినట్లుగా భరించి ఉంటుంది ఎలిజబెత్ గారు తర్వాత ఆమెకి బాప్తిష్ మించి యోహాన్ గారు పుట్టడం జరిగింది నేడు సమాజం గొడ్డాలను నిందిస్తే చాలు తట్టుకోలేం భరించలేం అలా అలా భరించలేకే అనేక దేవుళ్ళ వైపుకి వెళ్ళిపోతున్నాం అంటే దేవుణ్ణి మార్చేసేసి ఇంకా వేరే చోటికి వెళ్తాం అక్కడ జరగలేదు అనుకోండి అక్కడ పిల్లలు కలగలేదు అనుకోండి ఇంకో చోటికి వెళ్తాం అక్కడ పిల్లలు కలగదు ఇంకో చోటికి వెళ్తాం అలా మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోతారు స్థిరంగా లేని స్థిరత్వం లేనివారు విశ్వాసంలో స్థిరంగా ఉండదు నమ్మకాలను స్థిరత్వం వారిగా నేడు కనిపిస్తున్నారు ఎలిజబెత్ దేవుని దృష్టికి నీతి తీర్చబడింది దేవుడే చెప్తున్నాడు నీతిమంతుడని మరి వీరిద్దరూ నీతి ఉన్నారు ఇంకొక స్త్రీని ఆలోచన చేద్దాం అబ్రహాం గారి యొక్క సతీమణి అబ్రహాం గారి యొక్క భార్య అయిన శారా గారి విశ్వాసులకు తండ్రి అయితే శారా విశ్వాసురాలకు తల్లి విశ్వాసులకు తల్లి శారా ఎలా విశ్వాసులకు తల్లి అయింది అని ఆలోచన చేస్తే మరి అబ్రహాం గారు దేవుడు చూపించు దేశానికి వెళ్తే అబ్రహాం గారి వెంట ఎందుకు ఏంటి ఎలా వెళ్తాం ఎలా ఉంటాం అని ఏమీ ప్రశ్నించకుండానే అబ్రహాం వారి వెంట నడిచింది శార మరి అబ్రహాం గారి నీతి మంత్రులు కాబట్టి షారా కూడా నీతి మంత్రులుగా ఎంచబడింది ఆ షారా గురించి ఆ షారాకి పిల్లలు అవ్వాలంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఒకసారి మనం చూసినట్లయితే పేదరుసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల ప్రియులారా పేదుట్రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి ఆ ప్రకారము అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను ఐదో వచనం అటువలే పూ దే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండేట చేత పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలట స్వపురుషులకు లోబడి ఉండేటోళ్ళట స్వపురుషుడు అంటే సొంత పురుషునికి లోబడి ఉండేవారు లోబడి ఉండడం అంటే వారు చెప్పిన మాటను వినడం లోబడడం అంటే ఏంటంటే చెప్పిన పనిని జరిగించడం దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొని జీవించడమే దేవునికి లోబడి ఉండడం స్వపురుషునికి లోబడడం అంటే పురుషుడు చెప్పిన మాట వింటూ పురుషునికి అనుకూలంగా మరి జీవించగలిగితే లోబడి ఉన్నట్లంటే అతను చెప్పిన ఎదురు మాట్లాడక మరి లోబడి జీవించగలగడం విధేయత కలిగి ఉండడం లోబడడం అన్న విధేయత కలిగి ఉండడం అన్న ఒకటేనండి స్వపురుషునికి లోబడి ఉండాలి స్వపురుషుని పట్ల విధేయత కలిగి ఉండాలి అలా పూర్వం ఉన్నారంట దేవుని ఆశ్రయించిన స్త్రీలు మరి నేడు ఉన్నారా అంటే నేడు చాలా తక్కువండి అరుదు ఇందాక సామెతలు చెప్పినట్లు ఇప్పుడు ఇక్కడ కూడా అరుదేనండి లోబడి ఉండడం అరుదు ఎలా అంటే ఎక్కువగా లోబడి స్వపురుషులను పేరు పెట్టి పిలిచేవారు భర్తల్ని పేరు పెట్టి పిలిచేవారు లేరా చాలా ఉంది సమాజంలో పేరు పెట్టి పిలుస్తారండి శ్రీను అని రాజు అని ఇలా పేర్లు పెట్టి పిలుస్తారు భర్తని గౌరవించకుండా గౌరవప్రదంగా చూడని స్త్రీలు నేడు సమాజంలో కనిపిస్తున్నారు పెత్తనం చెలాయిస్తూ మరి ఆమె యజమాని అని ఫీల్ అవుతున్న సమాజంలో నేడు మనం ఉన్నాం నేనే యజమాను నేను చెప్పిందే వినాలి అన్న భర్తని తను చెప్పింది తన చేతు చెప్పు చేతల్లో ఉంచుకునే స్త్రీలుగా నేడు సమాజంలో కనిపిస్తున్నారు మరి క్రైస్తవ స్త్రీలకు మనం ఎలా ఉన్నాం సుపురుషులకు లోబడి ఉన్నామా ఆలోచన చేయండి సుపురుషులకు లోబడి లేకపోతే ఒక ఎగ్జాంపుల్ అండి ఎలా శిరస్సు స్త్రీకి శిరస్సు ఎవరు పురుషుడు స్త్రీకి శిరస్సు పురుషుడు ఈ శిరస్సే లేకపోతే ఈ మొండనికి విలువెక్కడదండి శిరస్సు లేకపోతే మొండేనికి విలువ ఉండదు చూడండి శిరస్సు లేని ఈ మొండె అలా తిరుగుతుంది అనుకోండి భయపడిపోతారు అవునా కాదు ఆలోచించండి తలకాయ లేకుండా మొండను తిరుగుతుంటే భయపడిపోతారు వింతగా చూస్తారు అలే అలాగే శిరస్సు భర్తని గౌరవించిన స్త్రీ నేడు సమాజంలో మొండెంతో సమానమండి భర్తని గౌరవించిన స్త్రీ భర్తకి లోబడిన స్త్రీ భర్తని భర్తయ్య పట్ల విధేయత కనిపించిన స్త్రీ శరీరం మొండెంతో సమానం శిరస్సు తలలేని స్త్రీగా మనం తలలేని మొండెం ఎలా అవుతుంటుందో భర్తని గౌరవించిన స్త్రీ కూడా అటువంటి ఆ విధంగానే కనిపిస్తుంది నేడు సమాజానికి కూడా క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలు జాగ్రత్త సుమ క్రైస్తవ సమాజంలోని స్త్రీలు స్వపురుషులకు లోబడి ఉండాలి అలా లోబడి ఉంటేనే మరి శారకి పిల్లలు అవుతామట కిందకు వచ్చిన చూస్తుంది ఆ ప్రకారం షారా అబ్రహాముని యజమానుడని పిలిచి చూ అతనికి లోబడి ఉండెను షార అబ్రహాముని యజమానుడని పిలిచిందట యజమానుడ అయ్యా అని యజమానుడు అంటాం కదా యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండింది కాబట్టి షారా నీతి ఎంచబడింది మరి ఆ షారాకి పిల్లలు అవ్వాలంటే మనము కూడా మరి షారా ఎలా అయితే తన భర్తను అబ్రహాము గారిని యజమానుడని పిలిచిందో మనము మన భర్తని యజమానుడని పిలుచుచు వినయం విధేయత కలిగి లోబడి జీవించాలి లోబడి ఉండాలి అలా లోబడి ఉంటేనే మనము షారాకి పిల్లలం అవుతాం షారాకి పిల్లలు అవ్వాలంటే మనం యజమానుని పురుషుణ్ణి స్వపురుషులకి లోబడి ఉండాలి వారి పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి ఒకవేళ మనం ఇందాకే చెప్పుకొని ఒకవేళ నీ భర్త వాక్యం తెలియని వాడైతే నీ వినయం నీ విధేయత నీ లోబడి ఉండటం చూసి అతను కూడా మారే అవకాశం ఉంటుంది ప్రిలార ఆలోచన చేయండి నీ భర్త మారు మనసు పొందాలంటే నీ ప్రవర్తన ద్వారానే కాబట్టి మన ప్రవర్తన సపురుషులను లోబడి ఉండాలి యజమానుడు పిలవాలి మంచి గుణం సుబుద్ధి కలిగిన స్త్రీగా మనం ఉండాలి అలా ఉండగలిగితేనే మరి దేవుని దృష్టిలో నీతి మందులుగా ఎంచబడతాం ఒక అభిగయులను చూసాం అభిగయులు సుబుద్ధి కలది రాబోయే ప్రమాదాన్ని తెలుసుకొని తెలివిగా యుక్తిగా ప్రవర్తించి తన భర్త భర్త అయిన నాభాల యొక్క ప్రాణాలను కాపాడుకుంది దేవుని చేత ఆశీర్వాదం నొందింది ఒక ఎలిజబెత్ బహుకాలం గడిచిన వృద్ధులైనా కానీ గొడ్రాలుగా ఉంటూ కూడా దేవుని ఎందుకు విశ్వాసం సడలిపోకుండా దేవుని ఆజ్ఞలను చెప్పును నడుచుకొనుచు దేవుడు చెప్పిన ఆజ్ఞలు చెప్పున నడుచుకుంటే ఎటువంటి అపరాధం లేని స్త్రీగా జీవిస్తూ దేవుని దృష్టికి నీతి మంత్రాలుగా ఎంచబడింది ఎలిజబెత్ షారా షారా కూడా దేవుని పట్ల మరి వినయం విధేయత చూపిస్తూ అబ్రహాంకు లోబడి ఉండటం వల్ల షారా కూడా నీతి మంత్రాలుగా తీర్చబడింది అబీగైన్ లాంటి సుబుద్ధి కలిగి మనం ఉండాలి ఎలిజబెత్ లాగా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని నడుచుకుంటూ ఏ అపరాధం లేని స్త్రీగా మనం జీవించాలి షారా వలె యజమానుడని పురుషులను యజమానుడని పిలుసు వారికి లోబడి ఉండాలి ఇటువంటి లక్షణాలు కలిగి మనము జీవించగలిగితే దేవుని దృష్టికి నీవు నేను నీతిమంతులుగా ఎంచబడతాము ప్రియులార ఆలోచన చేయండి అబీ లాంటి సుబుద్ధి కలిగి ఉండాలి లాగా ఏటువంటి అపరాధం లేకుండా ఆజ్ఞలు గైకునే వారిగా మనం ఉండాలి శారావలే ఈ స్వపురుషులకు లోబడి యజమానుడని పిలుచుచు మరి భూమి మీద మనం బ్రతకాలి ఇన్ని లక్షణాలు కలిగి మనం ఈ భూమి మీద కనుక జీవించగలిగితే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతాం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడితే మనం ఆ పరలోకానికి చేరుకుంటాం ప్రియుల ఆలోచన చేయండి నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు జాబితాలో మనము కూడా ఉండాలి ఒక అభిగయులు ఉంది ఎలిజబెత్ ఉంది షారా ఉంది ఇలా చూస్తే బైబిల్ అనేక మంది స్త్రీలు నీతిమంతులుగా ఉన్నారు వీరి యొక్క మరి వీరి గురించి మనం ఎందుకు నేర్చుకున్నాం వీరి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఈనాడు అంటే వారికి ఉన్న లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి వాటికున్న వారికి ఉన్న లక్షణాలు మనం కూడా అను అన్వయించుకోవాలి అన్వయించుకొని మన జీవితంలో కనపరుచుకోవాలి అన్న కనపరచుకుంటేనే మనం కూడా నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీల జాబితాలో మనం కూడా చేర్చబడతాం ఇలా ఆలోచించేయండి నీతికి నిదర్శనంగా నిలిచిన స్త్రీలు అభిగయను చూసాం ఎలిజబెత్ను చూసాం సారాను చూసాం వీరందరికీ ఉన్న లక్షణాలను మనము అవలంబించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం ప్రియులార మహాగణుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించు మా ప్రియపర లోకపో తండ్రి నిఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమునకు వందనములు నాయనా నాయన తండ్రి ఇగో తండ్రి నీ లేఖనాల నుంచి కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి తండ్రి వింటున్న వారు తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టక తండ్రి ఆ వాక్యాన్ని ప్రకారం మేము అందరం బ్రతుక్కి మరి నీతి మంత్రులుగా బ్రతికి నీవున్న ఆ లోకానికి చేరుకోవడానికి మాకు అందరికీ చేయమని ఈ కొద్ది ప్రార్థన క్రీస్తునామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్